స్టూడెంట్స్ మే ఫస్ట్ బ్యాచ్ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది బికాస్ మే ఫస్ట్ మై వాజ్ బర్త్డే బట్ ఎస్ వి స్టార్టెడ్ నెవర్ తెలస్ అండ్ మే అడ్మిషన్స్ ఓపెన్ ఉన్నాయి. స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ గురించి చాలా స్టూడెంట్స్కి చాలా డౌట్స్ ఉంది, సో ఐ మేడ్ ఎ క్విక్ వీడియో ఎక్స్ప్లెయినింగ్ ఆల్ యువర్ డౌట్స్. సో ఈ వీడియోలో నేను ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంటే, ఒక స్టూడెంట్, ఎస్పెషలీ తెలుగు మీడియం స్టూడెంట్, ఏ ప్రాసెస్ చేస్తే ఒక ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్ అవుతాడు. సో ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసాక మీకు ఈ కోర్స్ ఎందుకు నేను ఒక తెలుగు మీడియం స్టూడెంట్కి హెల్ప్ఫుల్ ఉండాలి అన్నట్టు క్రియేట్ చేశాను, అండ్ ఇది ఏ పద్ధతిలో డిజైన్ చేస్తుంది, ఇది చేయడం వల్ల ఎందుకు మీరు ఒక ఫ్లూయెంట్ స్పీకర్ అవ్వగలుగుతారు. ఎన్నో ప్రయత్నాలు చేసి ఉండొచ్చు మీరు టు లెర్న్ ఇంగ్లీష్, బట్ వై దిస్ మెథడ్ విల్ వర్క్ అండ్ హౌ ఈజ్ ఇట్ డిజైన్డ్ అండ్ మీకు ఇది ఎలా బెనిఫిట్ అవుతుందని ఈ వీడియోలో మీరు నేర్చుకుంటారు. కెవిన్స్ కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్. ఈ కోర్స్ గురించి చాలా తెలుగు మీడియం స్టూడెంట్స్కి డౌట్స్ ఉంది, సో ఆ డౌట్స్ క్లియర్ చేస్తూ ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎలా ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలగచ్చు అని ఈ చిన్న వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. సో కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్, కంప్లీట్ స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ అంటే ఏంటి? ఏదైనా భాష నేర్చుకుంటున్నప్పుడు ఆ భాషలో మనం లాస్ట్కి చేసేది రైటింగ్ అండ్ స్పీకింగ్ ఉంటుంది అన్నమాట. కానీ రైటింగ్ అండ్ స్పీకింగ్ చేయగలిగే ముందు బ్యాక్గ్రౌండ్లో గ్రామర్, థియరీ, ట్రాన్స్లేషన్, రిమెంబరింగ్, రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, వొకాబులరీ, లిస్నింగ్, లాస్ట్కి స్పీకింగ్ వస్తుంది. సో ఒక భాష నేర్చుకున్న పద్ధతిలో ఇలా 10 లాంగ్వేజ్ లెర్నింగ్ ఏరియాస్ ఉంది. సో మనం తెలుగు నేర్చుకున్న, ఇంగ్లీష్ నేర్చుకున్న, ఏ భాష నేర్చుకున్న, మనము అందరూ అన్నీ నేర్చుకోకుండా కొందరు గ్రామర్తో స్టార్ట్ చేస్తారు, కొందరు లిస్నింగ్తో స్టార్ట్ చేస్తారు, కొందరు డైరెక్ట్ స్పీకింగ్తో స్టార్ట్ చేస్తూ మెల్లమెల్లగా నేర్చుకుంటారు. సో ఇలా 3 అప్రోచెస్ ఉన్నాయి. ఒకటి, మనం విని నేర్చుకుంటాము, లేకపోతే మాట్లాడి నేర్చుకుంటాము, లేదంటే గ్రామర్గా నేర్చుకుంటాము. మనము తెలుగు ఆర్ వాట్ ఎవర్ యువర్ మదర్ టంగ్ ఇస్, మనము దాన్ని లిస్నింగ్ అండ్ స్పీకింగ్తో నేర్చుకున్నాం. కాబట్టి మనకి వ్యాకరణం తెలియకపోయినా మనం తెలుగు బాగానే మాట్లాడతాము, తర్వాత నేర్చుకుంటాము స్కూల్లో. బట్ అవి మనం సందులు, సమాసాలు ఏవి నేర్చుకున్నా అంతముందే మనకి తెలుగు గ్రామటికల్లీ కరెక్ట్గా మాట్లాడడం వచ్చేసింది. సో అదొక అప్రోచ్. కానీ ఇంగ్లీష్ మనకి మాట్లాడడానికి, వినడానికి లేరు జనాలు, ఎందుకంటే అది మన మదర్ టంగ్ కాదు అండ్ ఇండియాలో అది ఎక్కువ మాట్లాడే భాష కాదు. కాబట్టి మనకి గ్రామర్ విధానంగానే నేర్చుకోవడం అనేది జరుగుతుంది. ఇండియాలో ఇంగ్లీష్ గ్రామర్ నుంచి నేర్చుకుంటున్నాము. సో దానికి ఒక పద్ధతి ఉంది. ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఏం నేర్చుకుంటాడు అంటే ఇవన్నీ కవర్ అవుతూ ఉంది. ఓకే, గ్రామర్, థియరీ, ట్రాన్స్లేషన్, రిమెంబరింగ్, రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, వొకాబులరీ, లిస్నింగ్, స్పీకింగ్. అంటే ఆ స్థాయిలో దానికి తగినట్టు ఒక స్టూడెంట్తో ఇది మనము టీచర్స్ నేర్పిస్తూ మనము నేర్చుకుంటూ వచ్చాము. సో తెలుగు మీడియం స్టూడెంట్స్కి ఎందుకు ఇబ్బంది అవుతుంది, లాస్ట్కి ఎక్కడ ఇబ్బంది అవుతుంది, స్పీకింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది. ఎందుకు స్పీకింగ్ దగ్గర ఇబ్బంది అవుతుంది అంటే, ఎక్కడో వాళ్ళు ఏదో ఒక ఏరియా మిస్ అయ్యి ఉండొచ్చు, మేబీ గ్రామర్ మిస్ అయ్యి ఉండొచ్చు, బాగా రీడింగ్ ప్రాక్టీస్ ఉండకపోవచ్చు, రైటింగ్ ప్రాక్టీస్ ఉండకపోవచ్చు, వాళ్ళకి అర్థమే కాలేదేమో, అండ్ గ్రామర్ నుంచి థియరీ ఎలా చేయాలి ఇది అర్థమై ఉండకపోవచ్చు, ట్రాన్స్లేషన్ అయి ఉండకపోవచ్చు. సో ఎక్కడో ఈ ఏరియాస్ ఆఫ్ లెర్నింగ్లో దెబ్బతినడం వల్ల వాళ్ళు స్పీకింగ్ వరకు రావడంలో ఇబ్బంది జరుగుతుంది. సో కెవిన్స్ కంప్లీట్ లాంగ్వేజ్ లెర్నింగ్ సిస్టమ్ ఏంటి, ఈ ఏమైతే డెఫిషియన్సీస్ ఉన్నాయో లెర్నింగ్ని, దాన్ని మనం ఫుల్ఫిల్ చేస్తున్నాము. సో గ్రామర్, థియరీ, ట్రాన్స్లేషన్, రిమెంబరింగ్, రీడింగ్, కాంప్రిహెన్షన్, రైటింగ్, వొకాబులరీ, లిస్నింగ్ వరకు తీసుకొచ్చి లాస్ట్కి స్టూడెంట్ని స్పీకర్ చేస్తున్నాము. అంటే ఒక స్టూడెంట్ని గ్రామర్ నుంచి స్పీకర్ వరకు ఎలా చేయాలి అనేది ఈ కోర్స్ ముఖ్య ఉద్దేశం. సో ఈ కోర్స్ గురించి స్టూడెంట్స్కి కొంచెం డౌట్స్ ఉంది, ఆ డౌట్స్ నేను క్లారిఫై చేస్తాను. సో ఈ కోర్స్ ఒక వాట్సాప్ కోర్స్గానే ఇస్తున్నాము. ఎందుకు సార్ ఒక వాట్సాప్ కోర్స్గా ఇస్తున్నారు, మీరు ఇన్స్టిట్యూట్ పెట్టవచ్చు కదా అని అడిగారు చాలా స్టూడెంట్స్. ఇన్స్టిట్యూట్ ఎందుకో పెట్టట్లేదు అంటే,
ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణలో చాలా స్టూడెంట్స్ నాకు ఉన్నారు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్గా. యూట్యూబ్ ఛానల్లో నేను పెట్టే వీడియోస్ ఫ్రీ. ఈ ఫ్రీ వీడియోలో నేను కవర్ చేసేది ఓన్లీ గ్రామర్ మాత్రమే. ఓన్లీ గ్రామర్ మాత్రమే కవర్ అవుతుంది, కానీ కంప్లీట్ లాంగ్వేజ్ సిస్టంలో ఇవన్నీ కవర్ అవుతుంది. సో ఇది చాలా పెద్ద పని. ఎందుకు ఇది పెద్ద పని అంటున్నా అంటే, ఒక స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు వచ్చి ఇంగ్లీష్లో ఎంతైతే గ్రామర్, రీడింగ్, రైటింగ్, కాంప్రిహెన్షన్, లిస్నింగ్, స్పీకింగ్ ప్రాక్టీస్ చేస్తాడో, అదే ప్రాక్టీస్ మనం చేయడానికి ఆ ప్రయత్నమే ఈ కోర్స్. అయితే ఓన్లీ గ్రామర్ నేను ఫ్రీ ఉంటుంది, అండ్ ఫ్యూచర్లో కూడా వచ్చే వీడియోస్ అన్నీ కూడా ఫ్రీగానే పెడతాను. కానీ ఇది కంప్లీట్ కోర్స్గా ఎందుకు చేశాను అంటే, నాకు కమిటెడ్ స్టూడెంట్స్ కావాలి. ఇది చాలా పెద్ద పని ఈ కోర్స్ కంప్లీట్ చేయడం. ఇది ఒక దాదాపు 1000 hours పట్టొచ్చు. సో 1000 hours అనేది మనం ఒక 6 to 8 months ఇస్తాము. సో 6 to 8 months డైలీ మండే టు ఫ్రైడే డైలీ 2-3 hours మీరు కేటాయించాలి కోర్స్ కోసం. సో ఎలా ఉంటుంది ఫార్మాట్? ఇది వాట్సాప్లో, ఇది కూడా ఒక యూట్యూబ్ వీడియోనే, కాకపోతే ఓన్లీ పెయిడ్ మెంబర్స్కే కనిపిస్తుంది. సో మీకు day 1, day 2, day 3, day 4 అలా 200 days ఓర్ ఇంకా ఎక్కువ కూడా కావచ్చు, అలా నేను ఈ వీడియోస్ మీకు అందిస్తూ ఉంటాను. సో మీ పని ఏంటి అంటే, మీరు హోంవర్క్ చేస్తూ ఉండాలి. సో వీడియో చూస్తారు, మీరు వీడియో చూశాక మీరు ఆ చూసిన వీడియోలో నేను హోంవర్క్ చెప్తాను. ఆ హోంవర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ హోంవర్క్ ఇంపార్టెంట్ అంటే, చిన్నప్పుడు మేము ఈ హోంవర్క్ చేశాము. ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టూడెంట్ ఏం చేయడం వల్ల వాడు ఒక ఫ్లూయెంట్ స్పీకర్ అవుతున్నాడు, అదే పని నేను మీతో చేపిస్తున్నాను. ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ ఏంటంటే, 2 advantages ఉన్నాయి. ఒకటి, మీరేం స్కూల్ స్టేజ్లో లేరు, మీరు అందరు అడల్ట్ లెర్నర్స్, ఫాస్ట్గా నేర్చుకోవచ్చు. అట్ ద సేమ్ టైం నేను మా రీసెర్చ్, నా ఈజీ టీచింగ్ మెథడ్స్ వల్ల మీకు నేను ఫాస్ట్గా నేర్పించగలుగుతాను. కానీ మీకు నేర్పించడం వల్ల మీకు అర్థమవుతుంది. ఎక్కడో మంచి టీచర్స్ దొరకకపోవడం వల్ల స్కూల్ స్టేజ్లోనో కాలేజ్ స్టేజ్లోనో చాలా స్టూడెంట్స్కి ఇంగ్లీష్ పెద్ద ప్రాబ్లం అయింది, ఎస్పెషల్లీ తెలుగు మీడియం స్టూడెంట్స్కి. సో ఆ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తున్నాను. మీకు మంచిగా నేర్పించి అర్థమయ్యే ఒక టీచర్ కెవిన్ స్పోకెన్ ఇంగ్లీష్. అయితే మీరు హోంవర్క్ అనేది మీరు చేయాలి. ఏంటంటే మంచి టీచర్ దొరికితే సరిపోదు. ఆ హోంవర్క్ మేము చేసాము, మాకు మంచి టీచర్స్ దొరికారు, కానీ మేము ఆ హోంవర్క్ చేసాము. ఆ హోంవర్క్ చేయడం వల్లనే మాకు వచ్చింది. అదే హోంవర్క్ మీరు చేయాలి, మీరు చేస్తే మీకు వస్తుంది. సో ఈ కోర్స్ నేను ఒకటే చెప్తాను స్టూడెంట్స్కి, నన్ను నమ్ముకుని రాకండి, కోర్స్ని నమ్ముకుని రాకండి, మీరు మీ హోంవర్క్ని నమ్ముకుని రండి. సార్ ఐఎమ్ రెడీ టు వర్క్ హార్డ్, నాకు ఇన్ని రోజులు తెలియలేదు ఏం చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అని, ఈరోజు నేను నేర్పిస్తున్నా, ఇది చేస్తే మీకు ఇంగ్లీష్ వస్తుంది, ఇది నేను నేర్పిస్తా. ఆ హార్డ్వర్క్ చేయడానికి మీరు రెడీ, మీరు హోంవర్క్ చేయడానికి రెడీ అయితే రండి, ఈ కోర్స్ చేరండి. వాట్సాప్ కోర్స్ కానీ ఎందుకు చెప్తున్నామంటే, ప్రతి డిస్ట్రిక్ట్, ప్రతి స్టేట్లో నేను బ్రాంచెస్ ఓపెన్ చేసుకుని నేనే స్వయంగా చెప్పలేను. కానీ నేను వేరే ఒకరికి చెప్పి ఇట్లా కమర్షియల్గా బ్రాంచెస్ ఓపెన్ చేసుకోవడం వల్ల క్వాలిటీ డైల్యూట్ అవుతుంది, అండ్ స్టూడెంట్స్ సాటిస్ఫై కారు. సో నా టీచింగ్ నేనే అందరికీ చెప్పగలిగినట్టు ఉండాలి, ప్రతి స్టూడెంట్ సాటిస్ఫై అవ్వాలి అనేసి ఈ వాట్సాప్ కోర్స్గా చేసాము, అండ్ అందరికీ ఇలా చెప్తున్నాము. సో హౌ లాంగ్? డైలీ మీరు 2 to 3 hours మండే టు ఫ్రైడే 200 days, మేబీ ఎక్కువ కూడా కావచ్చు, నాతో మీరు కష్టపడితే నేను మీకు ఇస్తాను. ఎనీ మెటీరియల్, ఏదైనా మెటీరియల్ ఉంటుందా అంటే, మెటీరియల్ బుక్ అన్నట్లు ఏం ప్రొవైడ్ చేయము, ఎందుకంటే వీడియోనే బెస్ట్ మెటీరియల్. వీడియో కన్నా మంచి లెర్నింగ్ మీడియం లేదు. కాకపోతే నెససరీ పీడిఎఫ్స్, కొన్ని క్లాసెస్లో కొన్ని పీడిఎఫ్ ఫర్ ఎక్సర్సైజెస్ ఆర్ రెఫరెన్స్కి అవసరం ఉంటుంది, అది నేనే ప్రొవైడ్ చేస్తాను స్టూడెంట్కి, అది కూడా వాట్సాప్లోనే ప్రొవైడ్ చేస్తాను. సో హౌ విల్ ద కోర్స్ బీ ప్రొవైడెడ్? కోర్స్ డైలీ మీకు మండే, ట్యూస్డే, వెడ్నెస్డే, థర్స్డే, ఫ్రైడే. సో ఎవ్రీడే మీకు ఒక 1 hour క్లాసు, 30 minute క్లాసు లింక్ వచ్చేస్తుంది మీకు. మీరు ఆ లింక్ మీరు ఓపెన్ చేస్తారు. సాటర్డే సండే హాలిడే. ఈ సాటర్డే సండే హాలిడేలో మీరు సపోజ్ ఏదైనా రోజు మిస్ అయింది వర్క్, అది మీరు ఇక్కడ కంపన్సేట్ చేయవచ్చు. సో ఇలా మనము వీక్ బై వీక్ కష్టపడతాము. 6 nelalo 8 nelalo మనం కష్టపడతాం. ఎన్ని నెలలు కానీ సార్ ఇంగ్లీష్ వచ్చేవరకు నేను కష్టపడతా అన్న ఏకలవ్య మైండ్ సెట్ ఉన్న స్టూడెంట్ నాకు కావాలి. హౌ మచ్ టైం ఈచ్ డే? డైలీ మీరు వీడియో చూడడానికి 1 hour పట్టొచ్చు. నాది గంట వీడియో అంటే మేబీ మీకు ఇంకొక 2 to 3 hours పట్టొచ్చు. నోట్స్, రీసెర్చ్, మీరు రీసెర్చ్ చేస్తారు,
అర్థం చేసుకొని ట్రై చేస్తారు, న్యూస్ పేపర్ చదువుతారు, ఇంటర్నెట్లో ప్రాక్టీస్ చేస్తారు. సో ఓవరాల్గా ఒక 2 to 3 hours డైలీ అని అనుకోండి. హౌ టు సబ్మిట్ హోంవర్క్. సో ప్రతి స్టూడెంట్ నాకు హోంవర్క్ సబ్మిట్ చేస్తారు వాట్సాప్లో. అండ్ ఇప్పుడు 3 batches ఆల్రెడీ రన్నింగ్ ఉంది నాకు, ఇంకా బ్యాచెస్ ఫ్యూచర్లో స్టార్ట్ అవుతాయి. సో స్టూడెంట్స్ అందరికీ నేను వాట్సాప్లో హోంవర్క్ సబ్మిట్ చేయమంటాను. సో వాట్సాప్లో వాళ్ళు సబ్మిట్ చేసే హోంవర్క్ నేను చూసుకుంటాను. మ్యాక్సిమం నేను చెప్పిన వీడియో ప్రకారం మీరు హోంవర్క్ చేస్తున్నారంటే 95% మీరు కరెక్టే చేస్తారు. 5% మీరు కొన్ని మిస్టేక్స్ చేస్తారు. ఆ మిస్టేక్స్ ఏముంటాయంటే, నేను ఇంతవరకు చెప్పలేని కాన్సెప్ట్స్ వల్ల మీరు ఆ మిస్టేక్స్ చేయొచ్చు. కాబట్టి నేను జనరలీ ఈ 95% ఓకే ఉండేటప్పుడు నేను ఏం అన్నాను, ఈ 5% మిస్టేక్స్లో ఉన్నప్పుడు నేను విమర్శిస్తాను. అందులో కూడా మ్యాక్సిమం నేను రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే నాకు తెలుసు ఇది ఫ్యూచర్ క్లాస్లో కవర్ అయ్యేటప్పుడు స్టూడెంట్ కవర్ అయిపోతాడని. కొన్ని 1 to 2% మిస్టేక్స్ ఎలా ఉంటాయంటే, అది స్టూడెంట్ తప్పు ఉంటుంది, అప్పుడు తప్పకుండా నేను ఇమ్మీడియట్ రిప్లై ఇస్తాను. ఎందుకంటే అప్పుడు నేను దిద్దకపోతే ఆ స్టూడెంట్కి అలానే ఆ మిస్టేక్ కంటిన్యూ చేస్తూ వెళ్ళిపోతాడు, కాబట్టి అప్పుడు నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండడం వల్ల నేను ఇలానే మేనేజ్ చేయగలుగుతాను, ఇది నా పద్ధతి. కొన్నిసార్లు నేను ఏం చేస్తానంటే, నేను ఎవరి డౌట్స్ క్లియర్ చేయను. ఎవరి డౌట్స్ క్లియర్ చేయకుండా ఏం చేసేస్తానంటే, ఒక కొత్త వీడియోనే చేసేస్తాను ఆ టాపిక్ పైన. ఎందుకంటే డౌట్ 10 or 20 స్టూడెంట్స్కి ఉండొచ్చు, కానీ కొత్త వీడియో థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్కి హెల్ప్ఫుల్ ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ బై దిస్ టైం నాకు 10 lakh వ్యూవర్స్ వస్తున్నారు ఎవ్రీ మంత్. సో ఒక వీడియో వల్ల చాలామంది బెనిఫిట్ అవుతారు, నాట్ జస్ట్ పేయింగ్ స్టూడెంట్స్ బట్ యూట్యూబ్ ఫ్రీ సబ్స్క్రైబర్స్ కూడా బెనిఫిట్ అవుతారు అని చెప్తే, అలా నాకు ఒక స్టూడెంట్ చేసే మిస్టేక్ చాలా రిపీటేటివ్ అనిపిస్తే నేను కొత్త వీడియోనే చేసేస్తాను. అలాంటి టైంలో నేను మీకు స్పందించకపోవచ్చు, ఎందుకంటే కొత్త వీడియో వస్తుంది కాబట్టి అక్కడ మీ డౌట్ కవర్ అవుతుంది. ఎలా చూసుకున్నా నేను స్టూడెంట్స్ గురించే ఆలోచిస్తాను, లేట్ అయినా నేను బెస్ట్ సొల్యూషన్ ఇవ్వాలి అని ఆలోచిస్తాను. ఇమీడియట్లీ ఏదో డౌట్ క్లారిఫై చేసి స్టూడెంట్ని పంపించాము అన్న ఆ మైండ్ సెట్తో నేను ఆపరేట్ చేయ. గట్టిగా కూర్చుని మేబీ 1 hour క్లాసే తీసుకుంటాను, కొంచెం టైం తర్వాత వీడియో పబ్లిష్ చేయవచ్చు. సో మీరు కొంచెం పేషెంట్గా వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే నేనే టీచర్, నేనే మేనేజర్, నేనే అందరినీ హ్యాండిల్ చేయాలి కాబట్టి ప్రతి స్టూడెంట్ డౌట్ క్లియర్ చేయడం పాసిబుల్ కాదు, కానీ ప్రతి స్టూడెంట్ డౌట్ క్లియర్ అవుతుంది, ఇది నా గ్యారంటీ, ఇది నా మెథడ్. నేను ఇలా కొత్త వీడియోను లేకపోతే ఇమీడియట్ రిప్లైను లేకపోతే ఆగుతాను ఏం రిప్లై చేయకుండా, ఎందుకంటే ఆ 5% ఆఫ్ డౌట్స్ అండ్ మిస్టేక్స్ ఆటోమేటికలీ ఫ్యూచర్ క్లాసెస్లో కవర్ అవ్వచ్చు. ఇలా మనము చేస్తాము, డౌట్స్ ఇలా క్లియర్ అవుతాయి. నెక్స్ట్, విల్ ఐ బికమ్ అ ఫ్లూయెంట్ స్పీకర్. మీరు ఫ్లూయెంట్ స్పీకర్ అనేది మీ హోంవర్క్ పైన ఆధారపడి ఉంది. మీరు హోంవర్క్ చేస్తాను అంటే నేను మీకు ఫ్లూయెన్సీ ఖచ్చితంగా గ్యారంటీ ఇస్తాను. ఐఎమ్ ఫ్రమ్ తెలుగు మీడియం, క్యాన్ ఐ లెర్న్. ఈ కోర్స్ నేను చేసిందే తెలుగు మీడియం స్టూడెంట్స్ కోసం. సో మీరు తెలుగు మీడియం ఉండొచ్చు, ఆర్ హూ షుడ్ టేక్ దిస్ కోర్స్, చాలా స్టూడెంట్స్ ఉండొచ్చు, హౌస్ వైఫ్స్ ఉండొచ్చు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ ఉండొచ్చు. మీరు ప్రమోషన్కి ట్రై చేయొచ్చు, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాస్తుండొచ్చేమో, బ్యాంక్ గ్రూప్స్, పిఓ, గవర్నమెంట్ జాబ్, ఎస్ఐ, కానిస్టేబుల్. లేదు మీరు బయట వెళ్ళాలి అని చెప్పి కొన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు, ఐఎల్స్, పిఎల్, పిటిఈ ఇట్లాంటివి. సో మీ అవసరాలు ఏమైనా ఉండొచ్చండి. చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ నేను ఇది చేస్తున్నా, నాకు ఇంతవరకు ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ఓల్డ్ ఏజ్ అయిపోయింది, నేను చదివి చాలా రోజులైంది, నేను తెలుగు మీడియం, నేను హౌస్ వైఫ్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్, నాకు ప్రమోషన్ కావాలి, ఇంగ్లీష్ వల్ల ఇబ్బంది అవుతుంది. నేను వీళ్ళందరికీ రిప్లై ఇవ్వా, నేను ఒకటే అడుగుతా, నేను మళ్ళీ ఇక్కడికే వస్తా, ఇది నా సిస్టమ్. మీరు ఎవరనగండి ఏమనగండి, ఇది చేస్తే ఇంగ్లీష్ వస్తుంది స్పీకింగ్, ఇది నేను కనుక్కున్నా, ఇదే నేను మీకు చెప్తున్నా. మిమ్మల్ని నేను అడిగేదేంటి, నాకు 200 days ఇస్తారా, డైలీ 2 to 3 hours ఇస్తారా, హోంవర్క్ చేస్తారా. హోంవర్క్ చేస్తా అంటే తప్పకుండా నేను మీకు స్పీకర్ వరకు తీసుకుని వెళ్తాను. మీ అవసరాలు ఏమైనా కావచ్చు, మీరు స్టూడెంట్ కావచ్చు, హౌస్ వైఫ్ కావచ్చు, వర్కింగ్ కావచ్చు, గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావచ్చు, ప్రమోషన్కో, బయట కంట్రీ వెళ్ళాలో, అది మీ లైఫ్లో ఉన్న సిచ్యువేషన్, దానికి నాకు సంబంధం లేదు. నాకు ఓన్లీ నా 200 days సంబంధం ఉంది. అయితే లాస్ట్ క్వశ్చన్, కొందరు స్టూడెంట్స్ ఏమడుగుతారు, సార్ నాకు 3 months ఒక కోర్స్ ఉంది, నేను నెక్స్ట్ 1 month నాకు జాబ్ రావాలి,
నెక్స్ట్ 3 మంత్స్లో నాకు మ్యారేజ్ ఉంది సార్, 3 మంత్స్ తర్వాత లేదంటే 1 మంత్ 2 మంత్స్ తర్వాత నాకు కాంపిటీషన్ ఎగ్జామ్ ఉంది, నాకు అంతలోపట కోర్స్ నేర్చుకోవాలి అని అడుగుతారు. నేనేమంటాను చూడండి, ఈ 200 డేస్ చేస్తే మొత్తం వస్తుంది అని తెలిసినాక ఇట్లా సగం ప్రయత్నాలు చేసి ఫెయిల్ అవ్వడం కన్నా గట్టిగా కూర్చుని ఇది కంప్లీట్ చేసి దాని తర్వాత మీరు ఏ ప్రయత్నాలైనా చేసుకోండి, మీకు వస్తుంది కదా. ఇదే మోస్ట్ ఇంటెలిజెంట్ అప్రోచ్ నా దృష్టిలో. మనకు 6 మంత్స్ 8 మంత్స్ పట్టొచ్చు, మధ్యలో మీరు కావాలంటే మీరు ట్రయల్స్ ఇచ్చుకోవచ్చు. మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తున్నారు, ఏదైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తున్నారు అంటే మీరు ట్రై చేయండి. ట్రై చేయడంలో ఏం తప్పు లేదు. అండ్ 6 మంత్సే ఆగాలి అని ఏం కూడా ఏం రూల్ లేదు కదా, మధ్యలో మీరు ఇంప్రూవ్ అవుతారు. సో కానీ నా గ్యారంటీ ఏంటంటే కోర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు నేను ఏం హామీ ఇయ్యను. మీరు హోంవర్క్ చేయట్లేదంటే నేను ఏం హామీ ఇయ్యను. మీరు హోంవర్క్ చేస్తున్నారంటే తప్పకుండా మీరు ఎవరన్నా ఉండండి, మీతో ఇంగ్లీష్ నేను మాట్లాడిపోయగలుగుతాను. నాకున్న ఎబిలిటీ అండ్ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత స్టూడెంట్ ఎబిలిటీ సేమ్ అయిపోతుంది, ఎందుకంటే నాకు వచ్చిందే నేను స్టూడెంట్కి నేర్పించేస్తున్నా కాబట్టి. మేబీ నా ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉండొచ్చు, నా ఎక్స్పీరియన్స్ ఇన్ రీడింగ్ రైటింగ్ స్పీకింగ్ టీచింగ్ అందులో ఎక్కువ ఉండొచ్చు ఏమో, కానీ ఎబిలిటీ వైజ్ స్టూడెంట్ నేను సేమ్ అయిపోతాం. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాకు కమిటెడ్ స్టూడెంట్ కావాలి. కమిటెడ్కి అర్థం ఏంటి అంటే సార్ ఒక మెంటర్, మనము మన హోంవర్క్ నమ్ముకుని కోర్స్ చేరాలి, నాకు ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఖచ్చితంగా రావాలి, ఇదే నా ముఖ్య ఉద్దేశం. దీనికోసం నేను ఎంతైనా ఎఫర్ట్ పెడతాను, దానికి తగిన టైం డిసిప్లిన్స్ హార్డ్ వర్క్ అన్నీ నేను డైలీ చేస్తాను. అంటే నేను వాట్సాప్లో చెప్తున్నట్టు, నేనే మీ ఇంటికి వచ్చి చెప్తున్నట్టు, కానీ లాస్ట్కి మీరు చేయాలి. మీరు చేయకపోతే మీకు లాస్, చేస్తే మీకు అద్భుతమైన బెనిఫిట్స్ ఉంది. యూ బికమ్ అ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. సో నాకు కమిటెడ్ స్టూడెంట్స్ మాత్రమే కావాలి. మీరు కమిటెడ్ స్టూడెంట్ అయితే మీరు నాకు వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి. మై వాట్సాప్ నంబర్ ఈజ్ 9059-949-657. ఈ నంబర్కి మీరు నాకు వాట్సాప్ చేయండి, సార్ మేము కోర్స్ చేరాలి అనుకుంటున్నాము అని. కోర్స్ ఫీజ్ వచ్చేసి 3,000 రూపీస్. ఓకే, టోటల్ కోర్స్ ఫీజ్ 3,000 రూపీస్. మీరు నెట్ బ్యాంకింగ్ లేదు అంటే పేటిఎం లేదు అంటే తేజ్ ఆర్ ఫోన్పే ఇలాంటి యాప్స్ ద్వారా మీరు పేమెంట్ చేయొచ్చు. 2 నోట్బుక్స్ కొనుక్కోండి, ఒకటి నోట్స్ కోసం ఒకటి హోంవర్క్ కోసం. మీరు ఇలా అన్నీ రెడీ అండ్ కమిటెడ్ దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ వర్డ్. మీరు కమిటెడ్ అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, దిస్ ఈజ్ మై నంబర్. సో మళ్ళీ చెప్తున్నాను, ఒక భాష నేర్చుకోవాలి అంటే ఇది కంప్లీట్ పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం నేర్చుకుంటాను అని అనుకుంటే తప్పనిసరిగా నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. జాయిన్ మట్టు కాకండి, కోర్స్ కంప్లీట్ కూడా చేయండి. ఫినిష్ వాట్ యు స్టార్ట్ అండ్ ఇఫ్ యు ఆర్ కమిటెడ్ ప్లీజ్ పింగ్ మీ ఆన్ వాట్సాప్. థ్యాంక్ యూ సో మచ్.